యోన గ్రంథము మొదటి అధ్యాయము 12వ వచనము నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను నీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది నన్ను ఎత్తి సముద్రములో పడవేడి అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నెమ్మడించునని అతడు వారితో చెప్పెను చూడండి పిల్లరా ఇక్కడ మనము గొప్ప ప్రవక్త అయినటువంటి యోనాను గురించి యోనా మాట్లాడిన మాట చదువుకుంటున్నాం ప్రభువు యోనాను నినివే పట్టణానికి వెళ్ళి నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైంది కాబట్టి నీవు లేచి నినివే మహాపట్టణానికి పోయి దానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించుము అని చెప్పాడు అయితే యోనా దేవుని సన్నిధిలో నుండి తర్షీష్ పట్టణమునకు పారిపోవాలని చూడండి పిల్లరా తర్షీష్నకు పోయే ఒక ఓడను చూచి ప్రయాణానికి ఛార్జ్ చెల్లించాడు ఓడ ఎక్కేశాడు అయితే ఏం జరిగింది సముద్రం మీద పెద్ద గాలి పుట్టగా సముద్రం అందు గొప్ప తుఫాను రేగింది ఓడ రద్దలయ్యే స్థితికి వచ్చింది సరే నావికులు భయపడ్డారు ప్రతి వాడు కూడా తన తన దేవతను ఎప్పుడు ప్రార్థన గుర్తు రాకపోయినా కీడు వచ్చినప్పుడు మనుషులకి ఆ దేవుడు ప్రార్థన గుర్తొస్తాయి కదా కొందరుంటారు కీడు వస్తున్నా శోధన వస్తున్నా గమనించండి కీడు వస్తున్నా శోధన వస్తున్నా నష్టపోతున్నా ఏం జరుగుతున్నా ఆ దేవుని సన్నిధిలో తమను తాము చూచుకొనరు దేవుని జ్ఞాపకం చేసుకొనరు ప్రవర్తనను పరిశోధించుకొనరు తమ మార్గములను సరిచేసుకొనరు ఏదో ఇలాగ వచ్చింది కానీ నేనేం తప్పేం చేయలేదు అనుకుంటా అసలు ఆ ప్రయత్నం చేస్తే ప్రభు తప్పు చేసావో లేదో ప్రభు తెలియజేస్తాడు కానీ చాలాసార్లు మనం అసలు ఆ దిశగా వెళ్ళం కారణమేంటి ఒకటి స్వనీతి రెండవది గర్వము మూడవది మన మార్గం సరైందే అనుకునేటువంటి స్థితి మన మార్గం సరైనదే అనుకునేటువంటి స్థితి చూడండి ఇప్పుడు యోన దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాడు దేవుడు చెప్పిన మార్గాన్ని తప్పిపోయాడు సొంత మార్గాన్ని ఎన్నుకున్నాడు సముద్రం మీద గొప్ప గాలి వచ్చి తుఫాన్ రేగుతుంది అందరూ లేచారు ప్రార్థన చేస్తున్నారు తమ తమ దేవతలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నారు రెండవదిగా ఏం చేస్తున్నారు ఆ తుఫాన్లో నుండి రక్షించుకోవడానికి ఆ ఓడ మునిగిపోకుండా ఉండటానికి భౌతికమైనటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఏం చేస్తారు ఓడను మునిగిపోకుండా చులకన చేస్తున్నారు సరుకులను తీసి సముద్రంలో పారవేస్తున్నారు చూడండి పిల్లారా రెండు చేయాలి చిన్నపిల్లలు యవనస్తులు ఉన్నారు సంవత్సరం అంతా చదవరు పరీక్షల దగ్గరికి రాగానే ప్రభువా ప్రభువా అని ప్రార్థన మొదలు పెడతారు అలాంటి వారికి ప్రభు సహాయం చేయలేడు అయితే నిజమైన విరిగి నలిగిన హృదయంతో నేను తప్పు చేశానని గ్రహించి వారి ప్రవర్తన ప్రభు దగ్గర పశ్చాత్తాపడే వాళ్ళకి ప్రభు సహాయం చేస్తాడు అయితే కొంతమంది అప్పటికి గ్రహింపు వస్తుంది అప్పుడు వచ్చిన గ్రహింపుతో అప్పుడు పశ్చాత్తాపడతారు ఆ తర్వాత మరలా పాత మార్గానికే వెళ్ళిపోతారు మరలా పాత మార్గానికే వెళ్ళిపోతారు నేను 10th క్లాస్ చదివేటప్పుడు కరెక్ట్గా 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయనగా నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది డిసెంబర్ మాసంలో మొదటి వారంలోనో చివరిలోనో రెండో వారం చివరిలోనో రెండో వారం ప్రారంభంలోనో వచ్చింది మార్చి 18వ తేదీ అనుకుంటాను ఎగ్జామ్స్ 18వ తేదీ అనుకుంటాను ఆ దినాల్లో నేను దాదాపుగా 7వ తేదీ వరకు టైఫాయిడ్ జ్వరంతోనే ఉన్నాను ఆ చివరి దినాలు హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యాను చివరి దినాల్లో హాస్పిటల్లో పెట్టారు సరే గ్రహించాను బాల్యకాలంలో దేవుని భయంతో ప్రార్థన అంటే ఎంతో ఆసక్తి శ్రద్ధ ఉండేవాడిని
ముందు వరుసలో కూర్చునే వాడిని ప్రక్కన ఉన్న వారితో చిన్నపిల్లలు వినాల, ప్రక్కన ఉన్న వారితో ఎన్నడూ నేను మాట్లాడలేదు. చిన్న కుర్రవాడుగా రెండు మూడు తరగతులు చదివే కుర్రవాడుగా ప్రారంభించి ఐదవ తరగతి వరకు మా తాతగారి దగ్గర భక్తి నేర్చుకున్నాను, కానీ ఎన్నడూ నాకు ప్రార్థనలో కూర్చొని ప్రక్కనతో మాట్లాడటం నాకు తెలియదు. ముందు పుల్పీట దగ్గరికి ముందు కూర్చొని మా తాతగారు కూడా ఈ పుల్పీటకు ముందు అక్కడ కూర్చునేవాడు, కింద కూర్చొని పాటలు పాడి అన్ని చేసి అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఒకసారి పుల్పీట దగ్గరికి వచ్చి వాక్యం చెప్పేవాళ్ళు. సాధారణంగా సాధ్యమైనంత వరకు ఒక ఆదివారం అయితే తప్ప మిగతా రోజులన్నీ క్రిందే కూర్చొని ప్రజల వైపు కూడా తిరిగేవాడు కాదు, పుల్పీట వైపే తిరిగి ఈ మైక్ను అలాగ పెట్టుకొని వాక్యం చెప్పేసేవాడు. ఆయన ప్రక్కనే నేను కూర్చునేవాడిని, చిన్నపిల్లల్ని చూసుకునేవాడిని కాదు, నన్ను పెంచుతున్న మా అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్లేవాడిని కాదు, ఏమి పట్టించుకునేవాడిని కాదు, కానీ చాలా చక్కగా పాటలు పాడేవాడు. పాటలు పాడినంతసేపు హృదయం అంతటితో పాడేవాడు. పాటలు పాడినంత ఇప్పుడు నేను పాడే పాటల్లో ఎక్కువ శాతం 85% పాటలన్నీ అప్పుడు బాల్యకాలంలో నేర్చుకున్న పాటలే. అలాగా జాగ్రత్తగా వాక్యాన్ని ప్రార్థనను దేవుణ్ణి ప్రేమించేవాడు. చూడండి, అయితే ఆ 10th క్లాస్లో ఆ స్థితి వచ్చినప్పుడు భయం వచ్చేసింది. ఏంటి నాకు ఇన్ని రోజుల నుంచి డాక్టర్ వైద్యం చేస్తున్నా జ్వరం తగ్గట్లేదని భయమేసి ఏం చేశాను, హాస్పిటల్లో మా అమ్మగారు నిద్రపోతుంది, మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళారు, మా అమ్మగారు నిద్రపోతుంది, రూమ్ తలుపు తీసి మళ్ళీ తలుపు వేసేసి ఇంటికి పారిపోయారు. మా అమ్మగారు ప్రక్కనే తాళాలు పెట్టుంటే శబ్దం కాకుండా తాళాలు తీసుకొని ఇంటికి పారిపోయి ఇంట్లో తాళం తీసి మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించాను. ఎంతసేపు చేశాను నాకు గుర్తులేదు, కానీ నా ప్రార్థన ముగించిన తర్వాత నా చుట్టూ మా అమ్మగారు, మా నాన్నగారు, మా అక్క అందరూ నా వెనక కూర్చొని నేను ప్రార్థన ముగించి వెనక్కి దగ్గర చూస్తుంటే వాళ్ళందరూ ఏడ్చుకుంటే కళ్ళు తుడుచుకుంటున్నారు. అంటే అప్పటికే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఊరంతా తిరిగి వెతుక్కొని అన్ని చేసుకొని వచ్చి చివరికి ఒకవేళ ఇంటికి వెళ్ళాడేవారి వచ్చేసరికి ఇంట్లో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ కన్నీటితో, ప్రభువా ఎందుకు నేను ఇలాంటి స్థితి, ఇప్పుడు నేను చచ్చిపోవాలా, దయచేసి నన్ను బ్రతికించండి, ఇంతకాలం నేను మీకు దూరం అయిపోయాను, మరలా తిరిగి మీ సన్నిధికి వస్తాను, దయచేసి మీరు నాకు సహాయం చేయండి, మా తాతగారి వరకు దగ్గర 5 వరకు చదువుకున్నాను, ఆ తర్వాత 6th క్లాస్ మా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాను. మా తల్లిదండ్రులకు భక్తి తెలియదు, ఆదివారం ఆరాధనకు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. క్రైస్తవులుగా మారటం కూడా మా తాతగారిని బట్టే క్రైస్తవులుగా మారారు, కానీ వారికి ఏమి, మా నాన్నగారి వైపు అసలు క్రైస్తవమే తెలియదు, అన్య దేవతలకు నొక్కి బలులు ఇచ్చేవాడు, ఈ కోతల్ని వాటిని వీటిని బలిచ్చేటువంటి ఆ జీవితాలు. ఇలాగా మా తల్లిదండ్రులకు భక్తి లేదు, కానీ యేసు ప్రభువుని అంగీకరించారు. అప్పుడు ఆదివారం 6వ తరగతికి నేను ఇక్కడ చేరాను. ఏం చేసేవాడిని, ఆదివారం రాగానే చర్చి వెతుక్కుంటూ వెళ్ళేవాడిని, వీధుల్లో తిరిగి ఎక్కడ చర్చి ఉంటే అక్కడికి వెళ్ళి దేవుని వాక్యం విని ఆరాధన అయ్యేంత వరకు ఆ ముందు వరుసలోనే కూర్చునేవాడిని. మొదటి వరుసలోనే కూర్చొని ఎన్నడూ ఏ అల్లరి గాని ఏది చేసేవాడిని కాదు. చక్కగా రిఫరెన్స్ రాసుకున్నట్టే పాస్టర్ గారు వాక్యం చెబుతారు, రిఫరెన్స్ చెబుతుంటే నాకు ఉండే గొప్ప ఆశ్చర్యమైన విషయం తెలుసా, ఇంత పెద్ద బైబుల్, ఇన్ని పుస్తకాలు, వాక్యం చెబుతా చెబుతా ఫలానా అధ్యాయం ఫలానా వచనం అంటారు, ఎలాగ తెలుస్తుంది వీళ్ళకి అనేది ఒక పెద్ద సమస్య అనమాట నాకు. ఇది ఎలాగ వాళ్ళకి తెలుస్తుంది, నా జీవితం అంతా జీవించి చనిపోబోయే లోపైనా నేను నాకు అది గుర్తుంటుందా, అలాగా నాకు చేతనవుతా అనుకునేవాడిని. అలాగా ఆ దేవుని సేవకుల యొక్క వారి బోధ, వారి యొక్క ఆ గమనికను, గమనాన్ని గమనించేవాడిని. ఆమెన్ ఆరాధన అయిపోయి ఆశీర్వాదం చెప్పిన తర్వాత ఆమెన్ అన్ని వెంటనే భాష గారి దగ్గరికి వెళ్ళి మొదటి ప్రార్థన చేయించుకునేవాడిని. 8th క్లాస్కి వచ్చే 9th క్లాస్కి వచ్చేంత వరకు, 9th ప్రారంభం వరకు నాకు మా అమ్మ మా నాన్న చర్చికి తీసుకెళ్ళకపోయినా నేను ప్రార్థనకు వెళ్ళిపోయేవాడిని. 9th క్లాస్ నుంచి స్నేహాలు అవేవి ప్రారంభమయ్యాయి. ఇప్పుడు 10th క్లాస్లో ఈ జబ్బు వస్తే ప్రభువాన్ని నిన్ను విడిచిపెట్టాను కాబట్టి నాకు ఇది వచ్చింది, నన్ను బ్రతికించు అని ప్రార్థన చేస్తే ప్రభు ఆ క్షణం నుంచే జ్వరం తగ్గింది. ఇంకెన్ని దినాలు ఉన్నాయి పరీక్షలు, 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు. ఆ కొద్ది దినాలలో డిసెంబర్ నుంచి ఏమి చదవలేదు, కానీ ప్రార్థన చేసుకుని పరీక్షలు రాస్తే పాస్ అయిపోయాడు. మ్యాథమెటిక్స్ లో 5 మార్కులు తగ్గాయి, ప్రభుత్వం ఏం చేసింది, 5 మార్కులు మోడరేషన్ ఇచ్చి కలిపి పాస్ చేసేసింది.
ప్రభు అలాగా చేశాడు. కొన్నిసార్లు మన భక్తి మన విశ్వాసాలను బట్టి ఒక్కడి కోసం అనేక మందికి కూడా ప్రభు మేలు చేస్తాడు. అయితే మనం అది నమ్మగాని ఆ విశ్వాసం మనకు ఉండదు. ఏంటి ఈయన కోసం కలిపారు, ఏంటి ఆ రాష్ట్ర ప్రభుత్వం అంతా ఈయన కోసం 5 మార్కులు ఇచ్చేది ఏంటి అని కొంతమందికి సరైన మంచి హృదయం లేకపోతే మనకేమొస్తుంది, విమర్శే వస్తుంది. ప్రభు కార్యాలను అంగీకరించే హృదయం ఉంటే అవును ప్రభు ఇతని కొరకే ఈ పని చేస్తుంటారు అనుకోవచ్చు. సరే అలాగ ప్రభు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రభు వైపుకు తిరగడానికి ప్రభు సహాయం చేశాడు. వెంటనే ప్రభు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఇంటర్మీడియట్ చదువుతుంటే నేను ఇంటర్మీడియట్ లో కాలేజీలో లెక్చర్ గా పనిచేసే సహోదరి అక్కగారు ఏంటి సహవాసంలో ఫెలోషిప్ లో మారు మనసు పొంది అప్పటి వరకు భక్తి నాకేం తెలుసు అంటే ప్రభువును ప్రార్థన చేయాలి, ప్రభు బిడ్డలుగా బ్రతకాలి, ప్రభువుకు నమ్మకంగా ఉంటే ప్రార్థన చేస్తే బ్రతికిస్తాడు, ఈ భక్తి తప్ప మిగతా భక్తి తెలియదు. కానీ సహవాసపు యవనస్తుల కూటాల్లో ఆ సిస్టర్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసే సహోదరి అక్కగారు వాళ్ళ ఇంట్లోనే సహవాస సేవకులను పిలుచుకొని వచ్చి యూత్ మీటింగ్స్ జరిపించేది ఎవ్రీ ఫ్రైడే. కొంచెం భక్తిలో ఆసక్తి ఉన్నోళ్ళని ఏం చేసేదంటే రాత్రి వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుపుకుంటే అక్కడ ఉండేది. ఆ కుటుంబ ప్రార్థనలో ప్రభు నన్ను పట్టుకొని పాపపు గ్రహింపును పాపమును ఒప్పుకోవాలనేటువంటి గ్రహింపును పాపం శాపం తీసుకొస్తుందని ప్రభు మనుషులతో మాట్లాడతాడని సత్యాలన్నీ చిన్నపిల్లవాడిగా తెలుసుకున్నాను. ఇంటర్మీడియట్ అయిపోయే వరకు బాగానే ఉంది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మరలా లోకంలోనికి పాపంలోనికి వెళ్ళిపోయాను. చాలా సార్లు అవసరానికి మనం ఆదుకో అవసరానికి ప్రాధాన్యపడతాం కానీ గ్రహింపుతో విధేయతతో లోబడు. ఆ తర్వాత చూడండి పిల్ల, నేను ఎంతగా పాడైపోయానంటే అంతగా పాడైపోయాను. అంతకుముందు బ్రతుకులో లేని చెడుగంతా వచ్చింది. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు, గొప్ప తుఫాను జరుగుతుంది, గొప్ప దైవజనుడు బయట ఏం జరుగుతుందో ఏమీ పట్టించుకోవట్లేదు, హడావుడి జరుగుతుంది, అన్ని జరుగుతున్నాయి కానీ ఓడ దిగువ భాగం పోయి పండుకొని గాఢ నిద్ర పోయాడు. చూడండి పిల్ల, భక్తిపరుడే కానీ బాధ్యత లేకుండా ఏమీ లేకుండా మరణం మీదకి వస్తున్నా కూడా గ్రహింపు లేకుండా ఉన్నాడు. చూడండి అన్యులైనప్పటికీ ఈ ప్రజలు వారి దేవతలకి భయపడే సమయంలో ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. హాయ్ మాట్లాడద్దు, వెనక్కి పంపించేస్తాను. చూడండి ఇలాగా మనుషులు అవసరతలో కూడా ప్రభు వైపు తిరగిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ప్రభు వైపు అవసరతలో తిరుగుతారు, గ్రహింపుతూ ఉంటారు, కానీ తరువాత మరలా దాన్ని విడిచిపెట్టాం. చూడండి పిల్ల, అయితే ఈ యోన దైవ భక్తి కలిగిన వాడే గాని ఏ గ్రహింపు లేదు, మరణము మీదికి వచ్చేసింది. అందరూ మరణ భయం చేత ప్రార్థన చేసుకుంటున్నారు కానీ ఇతను మాత్రం ఎక్కడో అడుగునా దాగి ఉన్నాడు. దాగి ఉంటే చివరికి ఎలాగో వీళ్ళు ఏం చేశారు, ఈ నిద్రపోయేవాడిని పట్టుకున్నారు. బాయ్ ఏమయ్యా నిద్రపోతారు, ఏమని పిలుస్తున్నారు, ఏమని పిలిచారు, పోయి నిద్రపోత నీకేమి వచ్చింది, లేచి నీ దేవుని ప్రార్థించు, దేవుడు మన యందు కనికరిస్తాడేమో. చూడండి పిల్లా, ఒక భక్తి కలిగిన దైవజనుడు తప్పిపోతే బుద్ధి లేనివాడు బుద్ధి చెబుతారు, సత్యం తెలియని వాడికి చులకనైపోతాం. భక్తి కలిగిన మనం తప్పిపోతే ఒక దైవజనుడు భక్తి కలిగిన వాడు ప్రతి ఒక్కడు దైవజనుడే. దైవజనుడు అంటే పాస్టర్ గారు ఒక్కళ్ళే అనుకోకండి, దైవజనుడు అంటే దైవ భయం కలిగి మారు మనసు పొంది దేవుని వాక్యానుసారంగా జీవించే ప్రతి ఒక్కడు దైవ జనుడు, దైవానికి చెందిన జనము అని అర్థం. చూడండి పిల్లారా, ఒక దైవజనుడు ఒక దైవ సేవకుడు చూడండి ఇలాగ మారిపోతే బుద్ధిహీనులందరూ బుద్ధి చెబుతారు, గ్రహింపు లేని వాళ్ళు అదే విధంగా అన్యులు సత్యం తెలియని వాళ్ళు కూడా ఏం చేస్తారు, చులకన మాటలు మాట్లాడతారు. ఏమంటున్నాడు, పోయి నిద్రపోతారు. చూసారా డానియేలు గారిని అంట ఎప్పుడైనా ఇలాంటి మాటలతో ఎవరైనా సంబోధిస్తే నిజమే ప్రభు ఆ మాటకు నేను తగిన వాడిని అనుకునేవాడు. ఆ రీతిగా ఉన్నా నేనున్నాను కాబట్టి వాళ్ళు ఆ మాట
ఆనగలుగుతున్నారు అనుకునేవాడంట. సరే వీళ్ళు వచ్చారు, లేపారు. అబ్బాయి నీ దేవుడు నువ్వు, ప్రార్థన చేస్తావయ్యా అని చెబితే యథార్థముగా ఒప్పుకుంటున్నాడండి. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి, అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మళించనని అతడు వారితో చెప్పిన. నన్ను బట్టినయ్యా యథార్థంగా ఏం చేస్తున్నాడు, నా పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చింది. చూడండి, ఒక దైవం ఎరిగినటువంటి మనము, ప్రభువుని ఎరిగిన మనము, క్రైస్తవులమైన మనము దేవునికి విరోధంగా తప్పులు చేస్తే మన చుట్టూ ఉండే అన్యులకు కూడా మనల్ని బట్టే నష్టం తెస్తాం, కీడు తెస్తాం, శాపాన్ని తెస్తాం. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా, ఇదిగో ఈ అనిలు ఈ విగ్రహారాధనను బట్టి మా మీదకి ఇవన్నీ వస్తుంది అని మళ్ళీ మనల్ని మనం సమర్థించుకుంటాం. కానీ ఒక దైవజనుడు, ఒక దేవుణ్ణి ఎరిగిన వాడు, ఒక మారు మనసు పొందిన వ్యక్తి, దేవుని చేత నడిపించబడేవాడు, దేవుని సూచనలు ఇవ్వబడేవాడు. చూడండి, ఏమైనా ఎవరు దేవుని చేత సూచనలు ఇవ్వబడినవాడు, దేవునితో మాట్లాడేవాడు, దేవుని చేత బాధ్యతలు అప్పగించబడినటువంటి వాడు. చూసారా ఏం చేశాడు, తప్పిపోతున్నాడు. తప్పిపోతున్నాడు ఏం చేస్తున్నాడు, తన చుట్టూ ఉండే జనాన్ని మొత్తానికి కూడా కీడు, నష్టాన్ని, హానిని, గొప్ప తుఫాన్ని మీదికి తీసుకొస్తున్నాడు. ఇలా చూసారా, చాలాసార్లు మనం మనం సమర్థించుకుంటాం, ఏంటి విగ్రహారాధన పెరిగిపోతుంది, దేశం మీదకి ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి అనుకుంటాం. చూడండి, విగ్రహారాధన ద్వారా వచ్చే కీడు కంటే ఒక దైవుని సేవకుడు, ఒక దేవుని ఎరిగిన క్రైస్తవుడు ద్వారా వచ్చే కీడు లోకానికి ఎక్కువగా నష్టాన్ని, కీడుని తీసుకొని వస్తుంది. ఎందుకు, వాళ్ళు తెలియక విగ్రహారాధనలో ఉంటారు, దుష్టత్వంలో బ్రతుకుతారు. తెలిసి ఆజ్ఞలను, కట్టడలను, నియమ నిబంధనలను తృణీకరించి వాక్యానికి విరోధంగా, దేవుని చిత్తానికి విరోధంగా వేరుపడతారు. ఎప్పుడైతే దేవుని ఎరిగిన వారు దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశాలకు వేరుపడతారో అప్పుడు వారు ఎంతో నష్టాన్ని తెచ్చేవాళ్ళుగా ఉంటారు. తమకు తాము నష్టం తెచ్చుకుంటారు, తమ చుట్టూ ఉండే వారికి, తమ కుటుంబానికి, తమ బిడ్డలకు, అందరికీ కూడా నష్టం తీసుకుని వస్తారు. కనుక పిల్లరా, మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక ప్రవక్త చాలా విషయాలను అవగాహన చేసుకోగలడు. ఇక్కడ ఒక ప్రవక్త గొప్ప తుఫాను ద్వారా ఓడ ముందుకు వెళ్లకుండా ఆటంకపరచబడుచు, అది నిలిచిండుటకై నిరీక్షణ లేకుండాటకు గల కారణమును అవగాహన చేసుకున్నాడు. ప్రవక్త కంట, దైవజనులకి, దేవుని సేవకుల కంట అవగాహన ఎక్కువగా ఉంటుందట. కనుక ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఈయన గ్రహించాడు, ఓడ ముందుకు వెళ్లకుండా ఆపబడటానికి నిరీక్షణ లేని స్థితిలో మనుషులు చావడానికి సిద్ధం కావడానికి కారణం ఏంటంటే నేనే కారణమని గ్రహింపులోనికి వచ్చాడంటున్నాడు. చూసారా, దేవుని వాక్యం ఎరిగే వాళ్ళకి గ్రహింపు ఉంటుంది. ఎవరైతే అలాంటి గ్రహింపు పొందలేరు అంటే వాక్యం ఎరిగిన వారు, సత్యం ఎరిగినటువంటి వారు, దేవుని చిత్తము తెలియనటువంటి వారు, దేవునితో సాంగత్యం చేయని వారు, దేవుడితో మాట్లాడే అనుభవం లేని వాళ్ళు ఏంటంటే తమ మీదకి వచ్చేవి ఎక్కడి నుంచి వస్తున్నాయో అని గ్రహించలేరు. కానీ వాక్య గ్రహింపు ఉన్న వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు గ్రహిస్తారు. ఏదైనా ఒక విషయాన్ని, మన మీదకి వచ్చే ఉపద్రవాన్ని, నష్టాన్ని, కీడుని మనం గ్రహించలేని స్థితిలో ఉన్నామంటే మనం వాక్యం తెలియని వారుగా, సత్యము తెలియని వారుగా, దేవునితో సాంగత్యము, సహవాసము లేని వారుగా ఉన్నామని అర్థం. మన మీదకి వచ్చేది, మన మీదకి రాబోయేది ఏదైనా మనము అర్థం చేసుకోవట్లేదు, మనం గ్రహింపు కాలేదు, అది మీదకి వచ్చేసి మీద పడిన తర్వాత మేల్కొంటున్నామంటే అర్థం ఏంటంటే మనం వాక్యాన్ని గ్రహించలేని వారుగా ఉంటున్నాం, దేవునితో సాంగత్యం లేని వారుగా ఉంటున్నాం, దేవుని చేత నడిపించబడిన వారుగా ఉంటున్నాం. యోన దేవునితో నడిపించబడేవాడు, దేవునితో సాంగత్యం చేసేవాడు, దేవుని చిత్తంలో ఉన్నవాడు కనుక గ్రహిస్తున్నాడు, ఇది నన్ను బట్టే ఇది వచ్చింది అని. ఎవరైతే దేవునితో సాంగత్యం చేయరో, ఎవరైతే దేవునితో నడిపించబడరో, దేవుని చిత్తంలో ఎవరైతే ఉండరో వారికి గ్రహింపు రాదు. తమ మీదకి వచ్చేవి, తమ మీదకి వచ్చే నష్టాలు, కీడుల విషయమై, లేకపోతే తన మీద తను చేయబోయే పొరపాట్ల విషయమై గ్రహింపు రాదు. కానీ ప్రభువుతో నడిపించబడేవాడికి గ్రహింపు అవుతుంది. దేవునితో మాట్లాడి వాక్యమును గ్రహించి దేవుని చిత్తంలో ఉన్నవాడికి
ఆ చుట్టూ జరిగే సంగతుల ఎడల అవగాహన ఉంటుంది. ఏదైనా మనకు చుట్టూ జరిగే సంగతుల ఎడల మనకు అవగాహన లేకుండా ఉంటున్నామంటే ఖచ్చితంగా మనం దేవునితో సాంగత్యం లేని వారమే, దేవుని చిత్తంలో లేని వారమే, దేవునితో సహవాసము లేని వారమని అర్థం చేసుకోవాలి. ఈ నాశనకరమైన పరిస్థితికి కారణమునకైనా దోషమును అంగీకరించినంతగా అతడు తగ్గించుకొనవచ్చు. చూడండి, గ్రహింపు కలిగిన వాడు చేసే ఇంకొక సత్యాన్ని డాన్ గారు చెప్తున్నాడు. నాశనకరమైన పరిస్థితికి కారణమునకైన దోషమును అంగీకరిస్తారంట. చూసారా, దేవునితో సాంగత్యం చేసి గ్రహింపులో ఉండేవాడు ఏం చేస్తాడంట, దాని మీదకి వచ్చిన నష్టాన్ని, కీడుని, ఆ నాశనకరమైన పరిస్థితిని దానికి కారణం తన దోషమేనని అంగీకరిస్తాడంట. గ్రహింపు లేని వారు తమ మీదకి వచ్చిన నష్టానికి ఇది నేను కారణమని గ్రహించలేరు. కానీ గ్రహింపు కలిగిన వాడు అంగీకరిస్తాడు తన దోషాన్ని, తన తన పాపాన్ని అంగీకరిస్తాడు అంటున్నాడు. భార్య అనారోగ్యానికి ఒక భర్త కారణం కావచ్చు, కానీ దాన్ని అంగీకరించడానికి ఇష్టపడకపోవచ్చు. చూడండి, కొన్నిసార్లు ఆ కుటుంబంలో భార్య అనారోగ్యానికి ఆ భర్తే కారణం అవుతాడు, కానీ ఆ భర్త అంగీకరించు. అదే విధంగా నెహ్లు గారు క్రింద ఒక భావంలో అన్నాడు, ఒక బిడ్డ మరణానికి లేదా బిడ్డ మీదకి వచ్చే రోగానికి ఒక తల్లి కారణం అవుతుంది, కానీ అది గ్రహించలేకపోవచ్చు. చూడండి, దేవునితో సాంగత్యం ఉన్నవాళ్ళు, దేవునితో సహవాసం చేసేవారు ఏం చేస్తారంటే ఆ తమ పాపములను గ్రహించి ప్రార్థన చేస్తారు. అంగీకరించి చేసే ప్రార్థనలో శక్తి ఉంటుంది. చూసారా, ఒక సమయంలో మా బ్యూల బాగా చిన్నపిల్ల రిట్రీట్ లో ఉన్నాం, ఆ విపరీతమైనటువంటి వామిటింగ్స్, మోషన్స్, ఆ చాలా వీక్ గా ఉండేది, అసలే ఫీవర్ ఉంది, ఆ ఎక్కువ వామిటింగ్ అయిపోయి, మోషన్స్ అయిపోయి, స్పృహ తగ్గిపోయి ఆ వేలబడిపోతా ఉంది. రిట్రీట్ జరుగుతూ ఉంది, సహవాసంలో డాక్టర్లు ఉన్నారు, అందరూ అటు ఇటు పరుగులు తీసాం, కానీ ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. రిట్రీట్ ఈవినింగ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది, అందరు ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చివరికి అక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఇక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నారంటే అన్ని రూములు తిరిగాం, కానీ మాకు ఎక్కడ ఎవరు దొరకలేదు. ఒక దేవుని సేవకులు, ఒక ఆయన ఏం చెప్పారంటే, బాబు సాల్మన్ గారు ఈ సూత్రం చెప్పారు, ఆ సూత్రాన్ని పాటించాలి. ఏంటంటే, నీవు నీ భార్య ఇద్దరు చేతులేసి మీ పాపాలు ఒప్పుకోండి ఆ పిల్ల మీద. మీరు ఎప్పుడో మార్మల్స్ పొందితే పొందుండొచ్చు, రక్షణ పొందితే ఉండొచ్చు, మీరు రిట్రీట్కి రావచ్చు, కానీ మీరిద్దరు చేతులు ఆ బిడ్డ మీద వేసి మీ పాపములన్నింటినీ ఒప్పుకోండి, ఏం జరుగుతుందంటే ఆ పిల్లకి స్వస్థత వస్తుంది అన్నారు. డాక్టర్లు దొరకలేదు, కానీ సూత్రం దొరికింది. ఆ సూత్రం పెట్టి ఇద్దరం చేతులు వేసి ప్రార్థన చేశాం, ప్రభు మా అవిధేయతలు, మా అతిక్రమాలు ఇంకా క్షమించనని మీరు చెప్పారు, క్షమాపణ దొరికింది, కానీ వాటి ప్రభావం మాత్రం పోలేదు. కొన్నిసార్లు పాపమునకు క్షమాపణ మనకు దొరుకుతుంది, ఆ పాపానికి ప్రభావం మాత్రం మన మీద నుంచి పోదు. పాప క్షమాపణ వేరు, పాప ప్రభావం వేరు. పాప ప్రభావం మనలోనే ఉంటే ఆ పాపం చేత శోధించబడతాం, ఆ పాపం వలన వచ్చేటువంటి నష్టాన్ని మాత్రం తప్పించుకోలేము, దాని వలన వచ్చేటువంటి పోరాటాలు కూడా మన మీద ఉంటూనే ఉంటాయి. అందుకే సహవాసంలో డానియేలు గారి వంటి భక్తులు ఏం చెప్పారంటే, పాప క్షమాపణే కాదు, ఆ పాపం యొక్క ప్రభావము తరతరములకు నీ మీద ఉండకుండాట్లు, ప్రభువు తొలగించినట్లు, మారు మనసు పొందిన తర్వాత ప్రతి ఒక్క పాపాన్ని, ఒక్కొక్క పాపాన్ని తీసుకొని, ప్రభు ఈ పాపాన్ని, ఈ పాప స్వభావాన్ని, ఈ పాపపు ప్రభావాన్ని నేను తీసేసేంత వరకు ఒక్కొక్క పాపాన్ని మరలా పెట్టుకుని ప్రార్థన చేసుకున్నారు. అది మారు మనసు పొందిన తరువాత విశ్వాస చేయవలసిన పని అని డానియేలు గారు చెప్పారు. ఇలా పాప క్షమాపణ వేరు, పాప స్వభావము, పాప ప్రభావము వేరని చెప్పారు. మారు మనసు పొందిన తర్వాత నీ పాపం క్షమించబడుతుంది, కానీ పాప ప్రభావం పోదు, పాప స్వభావము పోదు. కనుక ఆ స్వభావం ఉంటేనేమో నీ మరలా మరలా ఆ పాపం శోధిస్తుంది, ప్రభావం ఉంటేనేమో ఆ దానివల్ల నీకు నష్టం తీసుకుని వస్తుంది. కాబట్టి డానియేలు గారు వంటి భక్తులు ఏం చెప్పారంటే, ఆ ప్రభావం పోయేటట్లుగా ప్రార్థన చేసుకోమన్నారు. అలాగే ఆ రాత్రి ఎంతో ఎక్కువసేపు కూడా చేయలేదండి, కొద్ది సమయం నేను నా భార్య ప్రార్థన చేశాం.
దేవుడు అద్భుతంగా వ్యోలాన్ని ముట్టి ఆ చక్కగా లేచి తిరగడానికి సెలైన్లు పెట్టలేదు, ఆ ఏ మందులు వాడలేదు, ఏమీ చేయలేదు. పిల్ల వేలబడిపోయింది. చాలాసేపటి వరకు స్పృహ ఉన్నట్టుగా కూడా మాకు తెలియదు. కళ్ళు మూసేసేసింది, ఏమి తెలియట్లేదు. చర్మాన్ని ఎక్కడికి ఇచ్చినా కూడా ఏమి ఏడవటం కానీ స్పర్శ కానీ లేదు. కానీ ప్రభు అద్భుతమైన విడుదల ఇచ్చాడు పిల్ల. కనుక చాలా సార్లు మనం ఆ ఒక భార్య పాప భార్య రోగానికి భర్త కారణమని గుర్తించడు, అంగీకరించడు అని చెప్తున్నాడు. ఆమె చివరకు చూడండి, భర్త పాపం భార్య మీదకి ఒకసారి క్షమించండి, భార్య అనారోగ్యానికి ఒక భర్త కారణం కావచ్చు కానీ అది అంగీకరించడానికి ఇష్టపడకపోవచ్చు. ఒకసారి ఒక స్త్రీ జబ్బు పడింది. ఆమె భర్త మా ప్రార్థన కోరాడు. మేము చాలా ప్రార్థించాం కానీ అక్కడ స్వస్థత కలగలేదు. భర్త పాపము భార్య మీదకి వచ్చింది. అతడు దాన్ని అంగీకరించుటకు ఇష్టపడలేదని ప్రభు మాతో చెప్పాడు. ఆమె చివరకు చనిపోయింది. చూడండి, డానియేలు గారి దగ్గర కట్ట సహవాసానికి ఒకసారి ఒక భర్త తన భార్యను తీసుకొని, జబ్బు పడిన భార్యను తీసుకొని వచ్చాడు. చాలా ప్రార్థన చేశారట కానీ స్వస్థత రాలేదు. భర్త పాపమే భార్య మీదకి వచ్చిందంట. ఆ భర్త ఏమో తన పాపాన్ని అంగీకరించడానికి అబ్బాయి ఏమైనా పాపం చేసేమని చూసుకో పరిశోధించుకో అని చెప్తుంటే ఏమాత్రం అతడు అంగీకరించలేదంట. ఇష్టపడలేదు అని చెప్తున్నాడు డానియేలు గారు. భర్త పాపము భార్య మీదకి వచ్చినది, అతడు దాన్ని అంగీకరించుటకు ఇష్టపడలేదు. చూడండి, మేము చాలా ప్రార్థించాం కానీ అక్కడ స్వస్థత కలగలేదు. భర్త పాపం భార్య మీదకి వచ్చింది, అతడు దాన్ని అంగీకరించుటకు ఇష్టపడలేదని ప్రభువు మాతో చెప్పాడు. ప్రభు చెప్పాడు, ఏంటి ప్రభు మేము ఇంత ప్రార్థన చేస్తుంటే స్వస్థత రావట్లేదు, ఏంటంటే భర్త పాపం చేశాడు, ఆ పాపాన్ని ఆ భర్త ఒప్పుకోవట్లేదు కాబట్టి స్వస్థత అందుకే రావట్లేదు అని చెప్పాడు. కొన్నిసార్లు చూడండి, విశ్వాసమైన మనము అవసరత కోసం దైవజనుల దగ్గరికి ప్రార్థనా సహాయానికి సంఘంలోనికి సహవాసంలోనికి దేవుని బిడ్డల దగ్గరకు వస్తాం కానీ ఆ పాపమును ఒప్పుకోవటానికి అంగీకరించం. అటువంటిప్పుడు స్వస్థత రాదు. ప్రార్థన సహాయం వలన ఏ మేలు జరగదు అని చెప్తున్నాడు. ఆమె చివరకు చనిపోయింది. ఆమె మందుల కొరకు వేల రూపాయలు అతను వెచ్చించాడు కానీ దేవుని సహాయం పొందుకొనుటకు ఆయన ముందు తగ్గించుకున్నటకు ఇష్టం లేకుండా ఉన్నాడు. వేల రూపాయల డబ్బులైతే ఖర్చు పెట్టాడట కానీ ప్రభు దగ్గర తగ్గించుకోవడానికి మాత్రం ఇష్టపడలేదంటే. తన ప్రేమకు గుర్తుగా ఒకడు చాలా డబ్బు వ్యయపరచవచ్చు, డబ్బు సహాయం చేయలేని పరిస్థితుల్లో విశ్వాసము ప్రయోగించబడవలసి ఉన్నది. చూడండి, ప్రేమకు గుర్తుగా డబ్బు ఖర్చు పెట్టవచ్చు కానీ అది స్వస్థతను తీసుకురాదు అంటున్నాడు. విశ్వాసాన్ని ఉపయోగ డబ్బు మందులు పనిచేయనప్పుడు ప్రభు అంటున్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, డానియేలు గారు ఏం చెప్తున్నాడు, విశ్వాసాన్ని ప్రయోగించాలి. ఏంటి విశ్వాసాన్ని ప్రయోగించడం అంటే, ఊరికే ప్రభు చేస్తాడని నమ్మటం కాదు. ఏంటది ప్రభు, మీరు ఏదైతే అడుగుతున్నారో దాన్ని పొందండి అని చెప్పారు కదా, నేను నమ్ముతున్నాను ప్రభు అని పదే పదే దానికోసం ప్రార్థన చేస్తాం. కానీ అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధనుడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను ప్రభు అని ప్రార్థన చేయాలి మనం. చూసారా, అలాగ ప్రార్థన చేసినప్పుడు అది విశ్వాస సహితమైన ప్రార్థన. ఊరికి నమ్మిక కలిగి ఆ ఊరికే నమ్మి ప్రార్థన చేయటం కాదు కానీ వాక్యమునకు విధేయత చూపి దేవుని చిత్తానుసారంగా లోబడటమే నిజమైన విశ్వాసం. ఊరికే నమ్మేది నిజమైన విశ్వాసం కాదు కానీ లోబడేదే నిజమైన విశ్వాసం. ప్రియుల, ఒకడు సత్యమును ఒప్పుకొని దేవుని సహాయమును దీనత్వంతో వెదకవలసి ఉన్నాడు. ఒక తల్లి పాపము తన బిడ్డ మీదకు వచ్చి బిడ్డను రోగిగా చేయగలదు. ఇక్కడ యోనాకు చెందిన ఓడలో యోనా యొక్క యథార్థత ద్వారా బహుశా కదిలింపబడిన వారై అతడు చనిపోనట్లు నీళ్ళలో పడద్రోయబడుటకు వారు బాధపడుచున్నారు. యోనాను మరియు ఓడను రక్షించుటకు వారి శాయశక్తులతో ప్రయత్నించారు, అయితే వారు జయించలేదు. పాపమంట యోనా మీద జాలి పడ్డారంటండి. ఏమని జాలి పడ్డారు, పాపం ఏదో తెలుసో తెలియక చేశాడు ఇవ్వలే అని జాలిపడి ఏం చేస్తున్నారట, యోనా నన్ను తీసి సముద్రంలో పడేటంటే జాలి పడిపోయి ఆ పని చేయకుండా ఏం చేస్తున్నారంట, ఓ సముద్రం సరుకు అంతా తీసి ఓడలో నుంచి కింద పడేస్తున్నారంట. కానీ యోనాన్ని శిక్షించడానికి ఏ ప్రయోజనం, శిక్షించడానికి ఇష్టపడలేదంట. కానీ ఏ మేలు జరగలేదు.
చూడండి ఇక్కడ కొన్ని కొన్ని సార్లు పాపముతో మనం రాజీ పడిపోయి లోకానుసారంగా నష్టపోవడానికైనా ఇష్టపడతాం కానీ ఆ పాపమును తొలగించడానికి ఇష్టపడం. అప్పుడు ఏమవుతుంది, మరి ఎక్కువగా మునిగిపోయే పరిస్థితి వచ్చింది, ఓడ బ్రతలైపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు తప్పలేదు యోనాని సముద్రంలో విసిరివేయటం. కొన్నిసార్లు మనం పాపముతో రాజీ పడిపోయి ఏం చేస్తాం, ఆ చేయవలసిన దాన్ని తొలగించవలసిన పాపాన్ని తొలగించం. కనుక అటువంటి అప్పుడు కీడు శ్రమ సమస్య శోధన ఇంకా ఎక్కువైపోతుంది, అయితే వారు జయించలేదు. సాధారణంగా దేవుడు తన ప్రవక్తలతో ఉండి వారిని కాపాడును, అయితే ఈ సంఘటన విషయంలో అట్లు జరగలేదు. ఎందుకనగా యోన దేవునికి బహిరంగమైన అవిధేయతలో ఉన్నాడు, అతడు దేవుని చిత్తంలో లేడు. సాధారణంగా ప్రవక్తల్ని దేవుడు కాపాడతాడు, కానీ ఇక్కడ బహిరంగంగానే దేవుడు యోనాతో వ్యతిరేకైపోయాడు. కారణం ఏంటంటే దేవుని చిత్తంలో లేడు, దేవుని ప్రవక్తే గాని దేవుని చిత్తంలో లేడు. చూడండి మనం క్రైస్తవులమే కానీ ఆ క్రైస్తవ చిత్తంలో మనం ఉండాలి. మనం దేవుని బిడ్డలుగా అంగీకరించబడటమే కాదు దేవుని చిత్తంలో ఉండాలి. పిల్లలు దేవుని బిడ్డలమని మనం చెప్పుకుంటే ప్రయోజనం లేదు, దేవుని బిడ్డలమని చెప్పుకునే మనం దేవుని చిత్తంలో కూడా ఉండాలి. నీవు దేవుని చిత్తంలో లేనప్పుడు నీవు పాపము చేయించుంటావు. ఎప్పుడైతే దేవుని చిత్తంలో మనుషులు ఉండరో దేవుని చిత్తం చేయని ప్రతివాడు పాపము చేసిన వాడు అవుతాడు అంటున్నాడు డానియేలు గారు. నీకు సహాయం చేయటకైనా ఆయన కోరిక యథావిధిగా ఉన్నప్పటికీ దేవుని సహాయం నిన్ను సమీపించదు. నీవు దేవుని చిత్తంలో లేనప్పుడంట దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడేవాడుగా ఉన్నప్పటికీ నీవు దేవుని చిత్తంలోనికి రాకపోతే ఆయన ఏ సహాయము చేయలేదంట. అన్ని సిద్ధంగా ఉంటాడంట, చేయటానికి ఆయన దగ్గర వనరులు ఉన్నాయి, చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు, అన్ని చేస్తాడు, కానీ ఆయన ఏం చేయడు, బాబు అలా చేయదు. దేవుని చిత్తం చేయకుండా ఉన్నప్పుడు మనం దేవుని చిత్తం చేయకుండా ఉన్నప్పుడు ఆయన దగ్గర అన్ని వనరులు ఉండొచ్చు, నీ కొరకు అన్ని సిద్ధం చేసి ఉండొచ్చు, కానీ ఆయన నీకేమీ ఇయ్యలేడు. దేవుడు మార్పు చెందిన వారితో ఉంటాడు, కానీ వారు దేవునితో ఉండవలసి ఉన్నారు. చూడండి ఒక వ్యక్తి మారు మనసు పొందితే మార్పు చెందితే దేవుడు వారితో ఉంటాడంట, కానీ వారు దేవునితో కూడా ఉండాలి. మార్పు చెందిన వాళ్ళతో దేవుడు ఉండే మాట నిజమే, కానీ వారు కూడా దేవునితో ఉండగలిగే రీతిగా ఉన్నప్పుడే దేవుడు వారితో ఉంటాడని చెప్తున్నాడు డాని గారు. అప్పుడు మాత్రమే ఆయన నిశ్చయమైన కాపుదలను వారు అనుభవించగలరు. పాపము అనగా పదాజ్ఞలలో ఒకదాన్ని అతిక్రమించుట కాదు, ఆయన బయలుపరిచిన చిత్తమునకు వ్యతిరేకముగా వెళ్ళుట అనేది చేయవలసిన దాన్ని చేయకుండా ఉండే తీవ్రమైన పాపము. కేవలం పాపం అంటే పదాజ్ఞలలో ఒకటి తొలగిపోతేనే పాపం అనుకోవద్దు, దేవుని చిత్తం చేయవలసింది చేయకపోతే అది పాపమే అంటున్నాడు. దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా వెళ్ళటం అనేది పాపం అంటున్నాడు. ఇక్కడ దేవుడు యోనాను నీనెవరికి వెళ్ళమంటున్నాడు, ఈయనేమో తర్షీష్కు వెళుతున్నాడు. దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకమైన దిశలో చూడండి, కేవలం పదార్థములు అనుసరించడమే ఆ దేవుని చిత్తం అనుకోకండి. మన జీవితంలో ఎన్నో విషయాలు మనం మార్పు చెందిన తర్వాత మన మాటలు, మన ప్రవర్తన, మన సాంగత్యాలు, మన స్నేహాలు, మన హావభావాలు, మనం వాడుకునే వస్తువులు, అన్ని విషయాల్లో దేవునికి ఒక చిత్తం ఉంటుంది. ఆ దేవుని చిత్తం నీవు చేయకపోతే పాపం చేసినట్టే అంటున్నాడు. పదార్థాలను అనుసరించడం ఒక్కటే కాదు, నీ జీవితంలో, నీ జీవిత గమనంలో, దినదిన నీ గమనంలో ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తం ఉంటుందంట. ఆ దేవుని చిత్తం చేయకపోతే నీవు పాపం చేసినట్లే అంటున్నాడు. యోనా తాను ఎక్కిన ఓడకు నాశనం తీసుకుని వచ్చుతున్నాడు. ఈ విధంగా నీ కుటుంబం అంతటికి నీవు సమస్యను తీసుకుని రాగలవు. దేవుని చిత్తం చేయని క్రైస్తవుడు పాపం చేయకపోవచ్చు, పదార్థాలకు చెందిన పాపం చేయకపోవచ్చు, కానీ దేవుని చిత్తానుసారమైన క్రైస్తవ జీవితం లేకపోతే ఆ కుటుంబానికి కీడు తెస్తాడంట. దైవ భక్తి లేని ప్రజల మధ్య నివసించుటకు నీవు ఇష్టపడవచ్చు, లోతు ఆ విధంగా చేసి తన కుటుంబం అంతటికి నాశనము తెచ్చాడు. చూడండి పిల్ల, ఒక ఉదాహరణ చెప్తున్నాడు. దేవుని చిత్తంలో లేని క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ
ఎలాగ తన కుటుంబం అంతటికీ కీడు తీసుకొని రాగలడో చెప్తున్నాడు. ఉదాహరణకు ఏం చెబుతున్నాడు, దైవ భక్తి లేని ప్రజల మధ్య నివసించుటకు నీవు ఇష్టపడవచ్చు. చూడండి, దైవ భక్తి లేని ప్రజలతో సాంగత్యం చేయటం అనగా దేవుని చిత్తానికి దేవుని వాక్యానికి దేవుని నియమాలకు చూడండి విరోధంగా జీవించే ప్రజలకు దైవ భక్తి లేని ప్రజలకు సమీపంగా జీవించడం వారి మధ్య నివసించడం అనేది దేవునికి ఇష్టం లేని పని. ఆ పని నీవు చేస్తే అది దేవుని చిత్తంలో లేని వాడిగా చేస్తుంది అంటున్నాడు. లోతు ఆ విధంగా చేశాడు అంటున్నాడు. తన కుటుంబం అంతటికి నాశనము తెచ్చాడు. ఆ దేవుని బిడ్డలతో ఉండకుండా ఏం చేశాడు మోషే, ఐగుప్తులో ఉండుట కంటే దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించడం మేలు అన్నాడు, గొప్పవాడయ్యాడు. లోతేమో అబ్రహాముతో ఉంటే ఈ తొందరలు వస్తున్నాయి, నేను దూరంగా పెడతాను అనుకున్నాడు. చూసారా, అబ్రహాముతో ఉంటే నాకు సమస్య ఉంది, నాకు శోధన ఉంది, ఆ ఈయన పనివాళ్ళు నా పనివాళ్ళు లేదా అంటారు, నా కోపం వచ్చి మాట్లాడటానికి వీలేదు. ఎందుకు, అంకులు కాబట్టి, పెద్దోడు కాబట్టి నేనేమి అనకూడదు. ఇక్కడ ఉండటం ఎందుకు, ఏం అనకుండా నోరు మూసుకొని ఉండటం ఎందుకు, అసలు దూరంగా వెళ్ళిపోతే పోద్దు అనుకున్నాడు. చూసారా, దేవుని బిడ్డలతో కలిసి ఉండకుండా దేవునికి విరోధులతో ఆ దేవుని చిత్తానికి వెలుపులు ఉన్నటువంటి వారితో ఉండటానికి ఇష్టపడ్డాడు లోతు. ఏమయ్యాడు, కుటుంబం అంతటికి కీడు తెచ్చేసి ఏమనుకుంటున్నాడు, అక్కడికి వెళ్ళి నేను వాళ్ళతో ఏకీభవించట్లేదు కదా, ఏం చేస్తున్నాడంటే దీనదీనము అక్కడ కామ అభిలాషలతో బ్రతికే ప్రజలు ఉన్నారంట. చూడండి, పేదరు రెండవ పత్రిక 2:6 నుండి చదువుతాను చూడండి. మరియు ఆయన సోదమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉన్నట్టుకై వాటిని నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతివంతుడకు లోతును తప్పించను. ఆ నీతివంతుడు వారి మధ్యను కాపురముండి, ఎవరి మధ్య అంటండి, దుర్మార్గులు కామ వికార నడవడి కలిగిన వారు భక్తిహీనులు. ఇక్కడ పైన భాగాల్లో ఎవరెవరని చెబుతుంది, భక్తిహీనులు, తర్వాత దుర్మార్గులు, కామ వికారపు నడవడి కలిగిన వారితో వారి మధ్య కాపురం ఉంటున్నాడు. ఉండి ఏమనుకుంటున్నాడంట, తాను చూచిన వాటిని బట్టి విని వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయంలో, ఇంకోటి ఆ ఇస్తే సోదమ ప్రజల లక్షణం, ఇంకోటి ఏం చెబుతున్నాడు, అక్రమ క్రియలు. అక్రమ క్రియలు అంటే ఏంటి, క్రమానికి వ్యతిరేకంగా ఉండేది అక్రమం. అక్రమ క్రియలు చేసే వారితో మధ్యలో కాపురం ఉంటున్నాడు. దినదినము నీతి గల ఉండు ఏమంటున్నాడంట, వాళ్ళు చేసే పనులకు మనసు నొచ్చుకుంటున్నాడట. ఏమైనా బాగుందా, వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళతో నేను కలవను, చి ఏంటి ఇలాంటి జీవితం జీవిస్తున్నారు, ఏంటి వీళ్ళు ఇలాంటి బ్రతుకు బ్రతుకుతున్నారు. డానియల్ గారు దేవసాయం గారితో ఒక మాట చెప్పారంట. ఏమని, దేవసాయం గారు మరి ఇద్దరు సేవకులు కలిసి ఒక చోట సేవకు వెళ్ళి అక్కడ ఈ మిగిలిన ఇద్దరు సేవకులు డానియల్ గారి గురించి సహవాసం జరిగే పరిస్థితుల గురించి వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారంట. ఏం చేస్తున్నారు, దేవసాయం గారు దూరంగా ఉండి బట్టను ఉత్తుకుంటూ అవి వింటున్నారంట జాగ్రత్తగా. బట్టను గట్టిగా శబ్దం వచ్చినట్టు కొడితే ఆ మాటలు వినపడమేమని జాగ్రత్తగా ఉత్తుకుతున్నాడంట. అయితే తెల్లవారు ప్రజలు ప్రసంగం చేయడానికి వెళతంటే ప్రసంగం రావట్లేదు. ప్రభువుని అడిగితే ప్రభు ఇదిగో ఇది తప్పు అని చూపించాడు. వచ్చిన తర్వాత డానియల్ గారితో విషయం అంతా చెప్పి ఒప్పుకుంటే డానియల్ గారు ఒకటే అన్నారంట, చేతనైతే గద్దించగలిగితే గద్దించాలి, లేదంటే అక్కడి నుంచి నువ్వు పారిపోవాలి. నువ్వు పారిపోలేదు, వాడిని గద్దించను గద్దించలేదు కాబట్టి దేవుడు నీకు దూరమయ్యాడయ్యా అని చెప్పాడు. చూసారా, ఏం చేయాలి, గట్టిగా గద్దించి వారందరూ తిరగబడి తరిమేసినా పర్వాలేదు, గట్టిగా గద్దించి వారికి నీతి బోధన్నా చేసి ఉండాలి, లేకపోతే ఏం చేసి ఉండాలి చెప్పండి. చి ఇలాంటి వాడి దగ్గరికి వచ్చాను, మంచి భక్తి కలిగిన అంకులు వదిలిపెట్టారని అబ్రహాం దగ్గరికి తిరిగి రానైనా రావాలి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, మధ్యస్థం, ఏంటి ఇక్కడికి రావట్లేదు, అక్కడ ఉండి వాళ్ళతో ఏకీభవించకుండా ఎట్లా సమర్థించుకుంటున్నాడు తెలుసా, నా మనసు భలే నొప్పుకుంటుంది, వీళ్ళతో ఉంటున్నాను కానీ నా మనసు వాళ్ళతో కలవలేదు. దాని ఫలితం ఏంటంటే కుటుంబాన్ని అంతటిని పోగొట్టుకున్నాడు పిల్ల. లోతు ఆ విధంగా చేసి తన కుటుంబం అంతటికి నాశనము తెచ్చాడు.
దానియేలు సింహాసనంలో ఉన్నాడు అయితే అతడు దేవుని చిత్తంలో ఉన్నాడు. చూడండి, దానియేలేమో సింహాసనంలో ఉన్నాడు కానీ దానియేలు క్షేమంగా ఉన్నాడు. డబ్బున్న వాళ్ళ మధ్య, నాగరికతలో వృద్ధి చెందిన వాళ్ళ మధ్య లోతున్నాడు, తన కుటుంబం అంతటిని వాడు చేసుకున్నాడు. దానియేలేమో సింహపు కోల్లో ఉన్నాడు, ఉన్న ఒక్కడు కూడా తను తాను రక్షించుకున్నాడు, అతడు సురక్షితంగా ఉన్నాడు. ఒక సాయంకాలం ఉన్న దావీదు తన ఇంటి మిద్దె మీదకి నడుచుచుండినాడు. ఒక రాజుగా అతడు ఆ సమయంలో యుద్ధంలో ఉండవలసిన వాడు, దేవుని చిత్తమును మరియు విధిని నిర్వహించవలసి ఉన్నాడు. అతడు తన ఇంటిలో ఉన్నాడు కానీ దేవుని చిత్తమునకు బయట ఉన్నాడు. ఒక శోధన అతని మీద దాడి చేసింది, అతడు పడిపోయాడు. దేవుని చిత్తానికి బయట ఉన్న వాడునంట ఏం చేస్తుందంట, పాపము దాడి చేస్తుందంట, వాళ్ళు పడిపోతారంటండి. యుద్ధం చేయవలసిన సమయంలో దావీదు యుద్ధానికి వెళ్లకుండా ఇంటి పైకప్పు మీదకి ఎక్కి ఆ షికారు చేస్తున్నాడు. ఏం జరిగింది, ఒక శోధన వచ్చింది, శోధనలో పాపంలో పడిపోయాడు. దేవుని చిత్తంలో లేని వారు శోధనలో పడిపోతారండి, దేవునికి విరోధమైన పాపం చేసి పడిపోతారు. అతడు పడిపోయాడు. నీవు ఎరిగిన వాడు అయ్యండి, దేవుని చిత్తం నుండి తొలగిపోయినప్పుడు, 1000 మంది ప్రజలు నీ కొరకు ప్రార్థించున్నప్పటికీ దేవుని కాపుదలను నీవు పొందలేవు. వాక్యం తెలిసి కూడా దేవుని చిత్తం నుండి తొలగిపోతేనంట, 1000 మంది ప్రార్థనా పనులు ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన వాడికి ప్రయోజనం చేయదంటండి. యోనా ప్రార్థించలేకపోయాడు కాబట్టి అతడు నిద్రించుతున్నాడు. ఒక గొప్ప నగరం నాశనం చేయబోతున్నది, ఆ నశించుతున్న ఆత్మలను హెచ్చరించు బాధ్యతను దేవుడు ఇవ్వడానికి యోనా కాకుండా మరి ఎవరు అక్కడ లేరు. 10,000 ఆత్మలు అవసరతలో ఉండవచ్చు, నీవు ఒక్కడు మాత్రమే సువార్త సందేశం తీసుకుని వెళ్ళు వానిగా ఉండవచ్చు. చూడండి, యోనా ఎడల దేవుని చిత్తం ఏంటంటే నశించబోయేటువంటి నినివే పట్టణస్తుల్ని నాశనం నుండి తప్పించడం యోనా ఎడల దేవుని చిత్తం. ఆ బాధ్యత యోనాలో ఉంది కానీ ఏంటంటి, వాళ్ళ ఆత్మల గురించిన భారము లేదు. యోనా ఒక్కడే కాదు, సేవకులు ఒక్కళ్లే కాదు పిల్లల, క్రైస్తవుడైన ప్రతి వాడికి దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే ఆత్మల కొరకు భారము కలిగి ఉండటం. ఏ క్రైస్తవుడైతే ఆత్మల భారం కలిగి ఉండడో, నశించే ఆత్మల గురించిన భారం ఉండదో, దేవుని రాజ్య భారం ఉండదో, అలాంటి వారు ఏం చేస్తారంటే తమకు తామే కీడు చేసుకుంటారు, తామే శోధనలో పడిపోతారు, తామే వారికి నష్టాన్ని తెచ్చుకుంటారు అన్నమాట. 10,000 ఆత్మలు అవసరతలో ఉండవచ్చు, నీవు ఒక్కడ మాత్రమే సువార్త సందేశమును తీసుకుని వెళ్ళేవాడుగా ఉండవచ్చు, అయితే నీవు ఐశ్వర్యమును సౌఖ్యమును వెతుకుతున్నావు. చూడండి, 10,000 ఆత్మలు ఉండొచ్చు, ఈ ఊర్లో నేను ఒక్కడే క్రైస్తవుడు ఉన్నాను, ఇంతమందికి సేవ చేసి నాకేం చేస్తావుద్ది అనుకోవచ్చు, కానీ ప్రభు అంటున్నాడు నీ ఒక్కడవే, ఆ బాధ్యత దేవుడు నీ భుజాల మీదే పెట్టాడేమో గుర్తు చేసుకో. నీవేదో సౌఖ్యాన్ని ఐశ్వర్యాన్ని వెతుకుతున్నావు, ఆ సాకు మాత్రం చెబుతున్నావు, వీళ్ళందరికీ నా మాట ఎవరు వింటారు, నాకు చేత అవుద్దా సువార్త చెప్పడం అనుకుంటున్నావు, అది సరికాదు అంటున్నాడు. గత చివరి యుద్ధంలో కందకంలో ఒక సైన్యం ఉన్నది, శత్రువు సమీపిస్తున్నాడు, ఆ విషయం తెలియని వారుగా ఉన్నారు. సైన్యం యొక్క మరి యొక్క భాగపు అధికారి ముందుకు వచ్చుచున్నప్పుడు శత్రువును చూచాడు. కందకంలో ఉన్న సైన్యమును హెచ్చరించవలసి ఉన్నాడు. వారిని మేల్కొలుపుటకు మోటార్ సైకిల్ మీద ఒక సైనికుని పంపించాడు. శత్రువు అతన్ని కాల్చివేశాడు. అతడు మరి ఒకరిని పంపగా అతడు కూడా చంపబడినాడు. 3వ వార్తాహరుడు పంపబడినాడు, అతడు సందేశమును తీసుకుని వెళ్ళాడు. కందకంలో దాగి ఉన్న సైన్యము కాపాడబడింది. నీవు శత్రువుని ఎదుర్కొనుటకు నిత్యమైన నరకపు అంచుల్లో ఉన్న వారికి సువార్తను తీసుకుని వెళ్ళటకు మనము సిద్ధపడి ఉన్నామా. ఆ దినాల్లో జరిగిన ఒక యుద్ధాన్ని గురించి డానియేలు గారు రాస్తున్నారు. చూడండి, ఒక లోతుగా ఉండేటువంటి గుంట మాదిరిగా ఉండేటువంటి ఒక కందకములో సైన్యం అంతా ఉందంట. ఈ కందకములో సైన్యం ఉన్నారని తెలిసి పైభాగంలో నుంచి ఈ ఇన్ఫర్మేషన్, ఈ కందకంలో సైనికులు ఉన్నారు, వీరిని నాశనం చేయాలని శత్రువు పైభాగం నుంచి వస్తున్నారంట. ఆ పైభాగంలో నుండి వచ్చే శత్రువు ఈ కందకంలో ఉన్న వాళ్ళకి కనపడ్డు. కానీ ఈ వైపు రెండవ వైపు నుండి తమ సైనికులన్నింటినీ జాగ్రత్తగా చుక్కాణిలో చూస్తున్నటువంటి సైనిక అధికారి ఆ వచ్చే శత్రువుని గమనిస్తున్నాడు.
ఏం చేయాలి ఇప్పుడు కందకములో దాగి ఉన్నటువంటి సైన్యాన్ని నిద్రలేపాలి కందకములో దాగి ఉన్నటువంటి ప్రజలను మేల్కొలిపి ఆ వచ్చే శత్రువు నుండి తప్పించుకోవడానికి పని చేయాలి సరే వెంటనే ఈ దూరం నుండి చూసినటువంటి సైనిక అధికారంట ఒక వ్యక్తిని మోటార్ సైకిల్ ఇచ్చి పంపించారంట కందకం దగ్గరికి వెళ్లి వాళ్ళని మేల్కొల్పని వెళ్తా ఉంటే ఆ పైనుండి ఆయుధాలతో వస్తున్న శత్రువు ఈ మోటార్ సైకిల్ మీద వచ్చే వార్తాహరుని చంపేశాడంట మళ్ళా రెండోసారి పంపించారంట రెండో వాడిని కూడా చంపేశాడు కానీ అంతటితో నిరుత్సాహపడలేదు ఈ సైనిక అధికారి మరొక మూడో వ్యక్తిని పంపిస్తే మూడో వ్యక్తి ఆ సైన్యాన్ని మేల్కొల్పాడు ఆ శత్రువుని నాశనము చేశాడు కొన్నిసార్లు రక్షించే బాధ్యత మన మీదే ఉంటే అది మనం విస్మరించి నిర్లక్ష్య పరులుగా ఉండకూడదు అని చెప్తున్నాడు డానియేలు గారు నినివే రాజు ఒక గర్వపు మనిషి కానీ యుద్ధ భయం ద్వారా దేవుడు అతని హృదయమును సిద్ధపరిచాడు యోనా దానిని ఎరిగి ఉండలేదు కాబట్టి మరణ భయం చేత పట్టబడిన వాడై దేవుని సేవ నుండి పారిపోవచ్చున్నాడు దేవుని ప్రేమ ఆపలేనంత బలమైన తుఫానును పంపించింది యోనా సత్యమును ఒప్పుకొని నన్ను సముద్రంలో పడద్రేయడని చెప్పాడు ఒక క్రైస్తవుని మనస్సు ఆ విధమైనది తన పొరపాటులు తన స్వంతమని శిక్షను అంగీకరించును ఇప్పుడు జీవము లేక మరణము ప్రస్తావించబడినది కాదు అతడు శిక్షను తీసుకున్నట్టుకు ఇష్టపడినాడు చూడండి నినివే పట్టణస్థులంట నినివే పట్టణ రాజు ఒక పెద్ద గర్విష్ఠంట కానీ చాలా గర్విష్ఠి ఇస్రాయేల్ ప్రజలంటే ఆ చాలా చోకనగా చూసేవాడే కానీ దేవుడంట యోనాని పంపిన సమయంలోనంట నినివే పట్టణపు రాజు హృదయంలో యుద్ధ భయం ఉందంట ఏ సమయంలో ఇస్రాయేలీలు వచ్చి మీద పడతారో అనేటువంటి భయంలో కంగారులో ఉన్నాడంట అటువంటి హృదయ స్థితి నినివే రాజు కలిగి ఉన్నప్పుడు దేవుడు యోనాను పిలిచాడంట అబ్బాయి నీ వెళ్ళి నినివే పట్టణస్థులకు సువార్త ప్రకటన చెయ్యి అని పంపించాడంట ఎప్పుడు యుద్ధ భయం చేత నినివే రాజు ఓడిపోతున్న సమయం అంటది చూడండి కొన్ని సందర్భాల్లో దేవుని సువార్త మన దగ్గరికి వస్తుంది మనం భయంతోనో వణుకుతోనో అపజయంతోనో ఓటమితోనో చూసారా అవిశ్వాసంతోనో నింపబడి ఉన్నప్పుడు దేవుడు మనల్ని సిద్ధం చేస్తున్నాడు అనమాట సువార్తకు లోబట్టడానికి అనుగుణంగా సిద్ధం చేస్తున్నాడు అనమాట గమనించండి ఒక అపజయము ఒక ఓటమి ఒక అవిశ్వాసము ఒక పిరికితనపు పరిస్థితులు మనలోనికి తెచ్చాడు అంటే మనలను దేవుడంట సువార్తను నమ్మటానికి వాక్యానికి విధేయులు చూపడానికి దేవునికి విధేయులు కావడానికి దేవుడు మనలను సిద్ధం చేస్తున్నాడంట అలాగా నినివే రాజును సిద్ధం చేసి దేవుడు యోనాను పంపించాడంట నీ వెళ్ళి వాళ్ళకు సువార్త చెప్పమని ఈయనేమో ఏం చేస్తున్నాడు తర్షీష్కు వెళ్ళటానికి సిద్ధపడిపోయాడు చూసారా సిద్ధపరచబడిన ప్రజలకు సువార్త చెప్పబడేటువంటి బాధ్యత యోనానికి ఉంది కానీ యోనా ఏం చేస్తున్నాడు స్వార్థపరుడైపోయి ఈయన మరణ భయంతో ఈయన పారిపోతున్నాడు నినివే పట్టణస్థులను చంపేస్తారేమో అని ఈయన పారిపోతున్నాడు కానీ చూడండి అటువంటి సమయంలో ఒక క్రైస్తవుడు మనసు ఎలా ఉండాలంటే ఒక క్రైస్తవుని మనస్సు ఆ విధమైనది నేను తప్పు చేశాను నన్ను సముద్రంలో పడేయండి నాకు రావాల్సిన శిక్ష అది మరణమైనా పర్వాలేదు మరణాన్నైనా ఎదుర్కొంటాను కానీ నా తప్పును నేను తీర్చుకుంటాను అనుకుంటాడు నిజమైన క్రైస్తవుడి మనసు అదంట ప్రియుల అది మరణమైనా పర్వాలేదు నన్ను నేను తీర్చుకుంటాను తన పొరపాటును తన స్వంతమని శిక్షను అంగీకరిస్తాడంట నిజమైన క్రైస్తవుడు ఇప్పుడు జీవము లేక మరణము ప్రస్తావించబడింది కాదు అతడు శిక్షను తీసుకున్నట్టుకు ఇష్టపడినాడు చూడండి ఇప్పుడు ప్రభువు దగ్గరికి అంగీకరిస్తే నేను చనిపోతానా జీవిస్తాను అనేది ప్రాధాన్యం కాదు సత్యము ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోవటమే ముఖ్యం అన్నాడు చూడండి షడ్రక్ మేషక్ అభ్యర్థనగోలు ఏం చేశారు మేము చస్తామా బతుకుతాం అనేది ప్రాముఖ్యం కాదు ప్రభు కోసం మేము నిలబడాలి అంతే ఏమంటారు నెబుకద్నెజరు మా దేవుడు రక్షించడానికి సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినా మా దేవుడు
దేవుడి మేము చావనైనా చేస్తాం కానీ నీ బొమ్మకు మేము మొక్కు. అది నిజమైన విశ్వాసం ప్రియుల. శిక్షను మీదకి తీసుకోవడం జీవమా మరణమా ప్రధానం కాదు, కాని అంగీకరించడాన్ని, శిక్ష అయినా సరే ప్రభువు కోసం నిలబడటమే, పాపాన్ని అంగీకరించడమే నిజమైన విశ్వాసం అని డాని గారు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 53:4-7 యెషయా 53:4-7 నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను, ఆయనను మొత్తబడిన వాని గాను, దేవుని వలన బాధింపబడిన వాని గాను, శ్రమనందిన వాని గాను మనం అతన్ని ఎంచితిమి. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. యేసు మన కొరకు బాధింపబడినాడు, యేసు మన శిక్షను తన మీద వేసుకున్నాడు. మనం పరిశుద్ధులం కాదు, ఇతరుల పాపము నా మీద పడనిమ్ము అని మనము చెప్పలేము. అయితే యేసు చెప్పగలడు, యోనా తన పాపమును ఒప్పుకున్నాడు, దేవుడు అతన్ని రక్షించి అతని కొరకు ఆయన ఇచ్చిన పనిని కొరకు ఆయన చేతులతో అతన్ని విమోచించి రానున్న తీర్పును గురించిన హెచ్చరికను ప్రకటించటకు నినివేకు అతన్ని పంపాడు. మన పాపములను ఒప్పుకొని దేవుని క్షమాపణ స్వీకరించుట మనకు మంచిది, ఆయన పని చేయటకు మనలను తగిన వారిగా ఆయన చేయను. చూడండి, ఇప్పుడు యోనా యేసు ప్రభు ఇక్కడ మనకు యెషయా గ్రంథంలో చెప్పింది, మన రోగములను ఆయన భరించను, మన వ్యసనములను ఆయన వహించను, మనకు బదులుగా ఆయన భరించాడు. ఇది మనం చదువుతున్నప్పుడు డాని గారు ఆ ఉద్దేశం ఏంటంటే, నేను పాపిని, నా పాపం ఆయన మీద పడింది అని అంగీకరింపజేయటమే ఈ వాక్యం అంటున్నాడు. ఆ మన పాపములను మనం అంగీకరించడమే ఆయన శిలువ మరణం గురించి మనం మాట్లాడటం అంటున్నాడు. యేసు ప్రభు ఇతరుల పాపాన్ని నా మీద పడనివ్వండి అని ఆయన వేడుకున్నాడు. అలాగే మనం కూడా ఎప్పుడైతే మనలను మనము ఎప్పుడైతే ఆయన అంగీకరించాడో, ఇతరుల పాపాలు నా మీద వేయమన్నాడో, అప్పుడు భూమి మీదకి ఏం చేశాడు, యేసు ప్రభు సేవకుడుగా భూమి మీదకి వచ్చాడు. ఎవరైతే పాపమును ఒప్పుకుంటారో అట్టి వారిని అంట దేవుడు తన సేవకులుగా సిద్ధం చేస్తాడంట. ఎవరైతే సేవకు ముందుకు రావట్లేదు అంటున్నారో వారి పాపమును వారు ఒప్పుకోలేకపోతారు. యోనా పాపం ఒప్పుకున్న తర్వాత ఆ ప్రజలను రక్షించే సేవకుడిగా సిద్ధం చేసి పంపబడ్డాడు అంటున్నాడు. కనుక ప్రియులారా, మన పాపం మనం ఒప్పుకున్నప్పుడు నశించే ఆత్మల కొరకు ప్రయోజనకరమైన సాధనములు అవుతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం ప్రియులారా, మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసుకుందాం.